फ्रेंड्स वेलकम टू माय चैनल मल्टी चैम मन मल्टी चैम को ये बार की स्पेशल पिल्लल के बाहका इष्ट है ना ढाबा स्टाइल चिकन लेग पीस फ्राई चिकन लेग पीस फ्राई चिन चिन चिकन यूज़ चेसी मरीन तरफ करने का आधा एक्सेस कर चुका था वह मुंडगा ये ड्रम स्टिक्स फ्राई कोसों మనం ఏం చేయాలంటే మూడు లెగ్ పీసులు నేను ఇక్కడ తీసుకున్నాను చూడండి మూడు లెగ్ పీసులు ఉప్పు వేసి బాగా కడిగేసానండి నెక్స్ట్ వచ్చేసరికి ఇలా గాట్లు పెట్టుకోండి చూసారా నైఫ్తో ఇలా గంట్లు పెట్టుకుంటే ఏంటంటే లోపలికి అంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని లోపల వరకు వెళ్ళి చికెన్ అనేది ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఇందులో అరచెక్క నిమ్మరసం టేస్ట్కి సరిపడంత ఉప్పు చిటికెడు పసుపు వన్ టేబుల్ స్పూన్ వరకు కారం మీకు ఇంకా తక్కువ స్పైసీ కావాలంటే తక్కువ అలాగే ఎక్కువ స్పైసీగా కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి ఎందుకంటే మీకు రుచికి అనుగుణంగా ఎంత స్పైసీగా కావాలో అది మీరు చూసుకోండి హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ గరం మసాలా పొడి అండ్ ఈ ఫ్రై అనేది అంటే డ్రమ్ స్టిక్ ఫ్రై అనేది ధాబా స్టైల్లో రావాలంటే కాస్తంత ఫుడ్ కలర్ ఒకవేళ మీకు ఇష్టం లేదు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇది నెసెసరీ అని కాదు నేను ఇక్కడ మంచి కలర్ కనిపించాలనేసి నేను ఫుడ్ కలర్ వాడుతున్నాను ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు సోయా సాస్ అలాగే చివరిగా కాస్తంత కొత్తిమీర తురుము ఇవన్నీ వేసుకొని చికెన్ పీసెస్కి బాగా పట్టుకునే విధంగా ఇలా మ్యారినేట్ చేసుకోవాలి చూడండి ఇదంతా బాగా పట్టించండి ఓకే బాగా పట్టిస్తే లోపల వరకు ఇంగ్రీడియంట్స్ ఇలా మనం గంటలు పెట్టుకున్నాం కదా లోపల వరకు ఇలా వెళ్ళేటట్టుగా ఇలా రుద్దండి చూడండి ఫ్రెండ్స్ మనం ఏదైతే గంటలు పెట్టుకున్నామో నైఫ్తో వాటిలో మన ఇంగ్రీడియంట్స్ ఉంటుంది కదా ఇలా జస్ట్ స్టఫ్ చేయండి ఇలా చేస్తే ఏంటంటే లోపల వరకు వెళ్ళి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ కాబట్టి జాగ్రత్తగా ఇలా పట్టించండి ఓకే ఈ విధంగా మనం జాగ్రత్తగా అన్నిటికీ పట్టించేసుకుందాం చూసాక ఫ్రెండ్స్ మొత్తం చికెన్ డ్రమ్ స్టిక్స్కి బాగా పట్టించుకున్నాం కదా ఇంగ్రీడియంట్స్ అని ఇప్పుడు మనం మూత పెట్టుకొని వీటిని వన్ అవర్ లేకపోతే మనకి టైం ఉంది అంటే కనుక ఒక టూ అవర్స్ వరకు పక్కన పెట్టుకుందాం ఇలా పక్కన పెట్టుకోవడం మూలన మనకి ఏంటంటే డ్రమ్ స్టిక్స్కి బాగా పట్టుకొని ఇంగ్రీడియంట్స్ అన్ని చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ కాబట్టి కాస్త టైం వెచ్చించండి ఓకే మినిమం వన్ అవర్ అయితే పక్కన పెట్టాల్సిందే ఓకే మీకు ఇంకా టైం ఎక్కువ ఉంది అంటే కనుక ఒక టూ అవర్స్ పక్కన పెట్టేసేయండి ఓకే చూడండి ఫ్రెండ్స్ టూ అవర్స్ నేను ఇక్కడ మ్యారినేట్ చేసుకోవడానికి పెట్టుకున్నాను చూసారా చికెన్ అంతటికి బాగా పట్టుకుని ఎంత బాగుందో ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకుందాం ఈ చికెన్ డ్రమ్ స్టిక్స్ని ఫ్రై చేసుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం అండ్ ఇలా ఈ విధంగా ఇలా స్ప్రెడ్ చేసుకోండి మొత్తం ఆయిల్ అంతా ఇలా కడాయి మొత్తం స్ప్రెడ్ చేసేసుకోండి ప్యాన్ మొత్తానికి ఇప్పుడు ఆయిల్ని బాగా వేడెక్కనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ బాగా వేడెక్కింది చూసారా సెగలు సెగలుగా వస్తుంది కదా ఇప్పుడు స్టవ్ని కాస్త లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పీసెస్ని ఇలా వేసుకోండి ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మిగిలిన ఏదైనా మిగిలిన ఉంటే ఇలా జస్ట్ మనం స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి కాసేపు మగ్గనిద్దాం చూడండి ఫ్రెండ్స్ ధాబా స్టైల్లో సూపర్గా ఉంటే సూపర్గా ఉందండి ఇప్పుడు అంటే లోపల కాస్త ఇలా మూత పెట్టి మనం వేయించుకున్నాం కాబట్టి కాస్త జ్యూసీ జ్యూసీగా ఉంటుంది ఓకే చూడండి ఇలా జ్యూసీ జ్యూసీగా ఉంది కదా ఇప్పుడు మనం మూత తీసి కాసేపు డ్రై అవనిద్దాం చూసాక ఫ్రెండ్స్ చికెన్ లెగ్ పీసెస్ అన్ని డ్రై డ్రైగా తయారయ్యాయి ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం చూసాక ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా అండ్ టేస్టీ టేస్టీ యమ్మీ యమ్మీ చికెన్ లెగ్ పీస్ ఫ్రై మనం తయారు చేసుకున్నాం కదా నాకైతే సూపర్ అనిపించింది అండ్ నోరు ఊరుతుంది కూడా చూస్తుంటే మీకు కూడా నోరు ఊరుతుంది కదా అయితే నేను ఒకసారి టేస్ట్ చూస్తాను చూడండి ఎంత బాగుందో అసలు మనకి ధాబాలో ఆర్ మన స్ట్రీట్ ఫుడ్స్ చేసినట్టే ఉందండి ఒకసారి తిని చెప్తాను మీకు టేస్ట్ ఎలా ఉందో రియల్లీ చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మనం ఇక్కడ నిమ్మరసం వాడండి కొంతమంది ఏంటంటే వెనిగర్ వాడతారు కదా
వెనిగర్ కి బదులుగా మనం నిమ్మరసం వాడాము. అది న్యాచురల్ అండ్ చాలా చాలా బాగుంది. లోపల ఆ నిమ్మరసం ఫ్లేవర్ అంతా మనం మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న తర్వాత 2 hours పాటు ఆ ఫ్లేవర్స్ అన్ని చికెన్ లో దిగియండి. ఆహాహా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ గా ఉంది. చిన్నపిల్లలు ఒకసారి చేసి పెట్టండి, లేకపోతే వేసుకుని తింటారు. నా మాట విని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో మా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మరి మీకంటే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా ఫర్దర్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని తప్పకుండా ప్రెస్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇంకోసారి నేను బైట్ చేసి చేస్తాను, ఇంకోసారి నేను బైట్ చేసి టేస్ట్ చేస్తాను. అంతలోగా నెక్స్ట్ వీడియోకి మీరు కూడా రెడీగా ఉండండి.